ఒకవైపు మోసి అంశం మరోవైపు ఫామ్ హౌస్ ఘటనలతో రాజకీయ నేతల మధ్య మాటల తూటాలు పెలుతున్నాయి ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు కొడుకుతో కేసీఆర్ ను హరీష్ రావు తో కేటీఆర్ ను పొలిటికల్ గా ఫినిష్ చేస్తారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు ఎన్ని అడ్డంకులు ఎదురైనా మోసి పునరుజ్జీవనం చేసి తీరుతామన్నారు కేటీఆర్ బావమరిది రాజపాకాల ఇంట్లో జరిగిన వింతపై రాజకీయ విమర్శలు కొనసాగుతున్నాయి బిఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలకు దిగుతున్నారు దీనిపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు తమకు దీపావళి పండుగంటే చిచ్చుబుడ్లు వాళ్లకు మాత్రం సారాబుడ్లు అని సెటైర్లు వేశారు మీడియాతో జరిగిన చిట్చాట్లో సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కేటీఆర్ బావమరిది రాజపాకాల ఏం చేయకపోతే ఎందుకు పారిపోయారని కోర్టుకు వెళ్లి ముందస్తు బెయిల్ ఎందుకు అడిగారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాజకీయ ప్రస్థానంపై సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు కేసీఆర్ ఎక్స్పైరీ మెడిసిన్ అన్న సీఎం వన్ ఇయర్ లో కొడుకుతోనే తండ్రిని రాజకీయంగా కనుమరుగు చేశానన్నారు ఆ తర్వాత బావు హరీష్ రావుతో బామ్మర్ది కేటీఆర్ ను ఫినిష్ చేస్తానంటూ వ్యాఖ్యానించారు ఆ తర్వాత హరీష్ రావుని ఎలా డీల్ చేయాలో తమకు తెలుసు అంటూ సీఎం వ్యాఖ్యానించారు ఈ క్రమంలో మూసీ అభివృద్ధిపై కేటీఆర్ హరీష్ రావులకు సీఎం సవాల్ విసిరారు వాడపల్లి నుంచి వికారాబాద్ వరకు పాదయాత్ర చేస్తానని కేటీఆర్ హరీష్ రావులు రావాలని కోరారు ఈ పాదయాత్ర సందర్భంగా అక్కడి ప్రజలతో మూసి అభివృద్ధి చెయ్యాలా వద్దా అడుగుదామన్నారు చంద్రబాబు అభివృద్ధి పనులు ఆ తర్వాత వచ్చినా వైఎస్ ఏమైనా ఆపారా అని ప్రశ్నించారు పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ నేతలకు ఎందుకు ఈ విజన్ లేదని ప్రశ్నించారు మూసి పునర్జీవనం కానివ్వమంటే ఎలా అని నిలదీశారు బీఆర్ఎస్ నేతలతో పాటు బీజేపీ నేతలపై కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మూసీ పునర్జీవనం విషయంలో ఈటెల రాజేందర్కు అభ్యంతరం ఏంటని ప్రశ్నించారు కేటీఆర్ హరీష్ రావులు మాట్లాడుతున్నారనే ఈటెల మాట్లాడుతున్నారన్నారు మూసీలో ఎవరూ ఇష్టంతో ఉండటం లేదని వారికి మంచి జీవితం ఇస్తామంటే ప్రతిపక్షాలు ఎందుకు వద్దంటున్నాయని ప్రశ్నించారు చిన్న ఉద్యోగులు చిరు వ్యాపారులు మాత్రమే మూసీ వెంట ఉన్నారని అన్నారు మూసీ వెంట నైట్ బజార్ ఓపెన్ చేసి అక్కడ వారికి వ్యాపారం చేసుకునే అవకాశం కల్పిస్తామన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రియల్ ఎస్టేట్ పడిపోయిందన్న ప్రచారంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే రెవెన్యూ డౌన్ ఫాల్ మొదలైందన్నారు కేటీఆర్ చేసిన తప్పుడు ప్రచారం వల్లనే కొనుగోలు అమ్మకాలు పడిపోయాయన్నారు హైడ్రా కారణంగానే రియల్ ఎస్టేట్ దెబ్బతిన్నది అనే చర్చను సీఎం కొట్టిపారేశారు నిజామాబాద్ వరంగల్ జిల్లాల్లో హైడ్రా ఉందా మరి అక్కడెందుకు రియల్ ఎస్టేట్ పడిపోయిందని ప్రశ్నించారు తాననుకుంటే కేటీఆర్ హరీష్ ఇంటి నుంచి బయటకు రాకుండా ఆపలేనా కానీ వారి మనసులో ఏం విషయం ఉందో తెలుసుకోవటం కోసమే వాళ్లను బయటకు వెళ్లనిస్తున్నట్టు చెప్పుకొచ్చారు ఇక ఎవరు ఎంత అడ్డుకున్నా మూసి పునర్జీవనం చేసి తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ఫస్ట్ ఫేజ్ లో 21 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేస్తామన్నారు మొదటి ఫేజ్ లో గట్టిపేట హిమాయత్ సాగర్ల నుంచి బాపుఘాట్ వరకు మూసి అభివృద్ధి పనులు చేపడతామన్నారు నెల రోజుల్లో డిజైన్లు పూర్తవుతాయని మల్లన్న సాగర్ నుండి గోదావరి జలాలను తెచ్చి గండిపేటలో పోస్తామని ఇందుకు నవంబర్ మొదటి వారంలో టెండర్లు పిలుస్తామని క్లారిటీ ఇచ్చారు బాపుఘాట్ వద్ద ప్రపంచంలోనే ఎత్తైన గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సీఎం తెలిపారు మూసి వెంట అంతర్జాతీయ యూనివర్సిటీ గాంధీ ఐడియాలజీ సెంటర్ రిక్రియేషన్ సెంటర్ నేచర్ క్యూ సెంటర్లను ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు త్వరలో సిటీ ఎమ్మెల్యేలు అన్ని పార్టీల కార్పొరేటర్లను సీఎల్ పంపించి అక్కడ అభివృద్ధిని చూపిస్తామన్నారు